హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సొరకాయ కూర చాలా ప్రాంతాల్లో కొంతమంది ఆనపకాయ అని కూడా పిలుస్తుంటారు కదా. ఈ బాటిల్ గార్డ్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ఎక్కువగా మసాలాలు వేసి చేస్తేనే టేస్ట్ ఉంటుంది అనేది భ్రమ. ఈ ఆనపకాయ కూరని మీరు ఎలా వండుకున్నా లేదు అనుకుంటే ఒక్కసారి నేను చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. అన్నంలోనే కాదు, రోటీ, చపాతి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. కాయని ఎంచుకునే దగ్గర నుంచి కూర చివరి వరకు చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ కూర వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఆనపకాయని కొని తెచ్చుకున్నా ఓకే, లేదు అంటే చెట్టుది కట్ చేసుకున్నప్పుడు మనం నెయిల్ గుచ్చి చూస్తే చాలా ఈజీగా నెయిల్ అనేది ఆనపకాయలోకి ప్రెస్ అవ్వాలి. అలా అయితేనే అది చాలా లేతది, బాగా కుక్ అవుతుందని గుర్తుంచుకోవాలి. పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు వీలైనంత సన్నవిగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది అంత బాగా వస్తుంది టేస్ట్. కూర వండే విధానమే కాదండి, కటింగ్ కూడా కరెక్ట్గా చేసుకుంటే కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్లో టర్న్ అవ్వాల్సిందే. ఫ్రైలో ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే 7 to 8 వరకు పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పక్కన పెట్టేశాను. హాఫ్ వరకు స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలని ముందు అయితే ఒక 5 వరకు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని కుక్ అవుతున్నప్పుడే దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ వేసి మరొకసారి కలుపుకొని లిడ్ పెట్టి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఓ 1 మినిట్కి ఇలా కలర్ టర్న్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టిప్ అనేది సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కూర అనేది త్వరగా మగ్గుతుంది. ఆనపకాయలో మ్యాక్సిమం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాయ అనేది సన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. అండ్ టేస్ట్ ఇంకా ఎక్కువగా రావడం కోసం నేను కారంకి ఎక్కువగా పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. సో ఒక సొరకాయ బిగ్ సైజ్ తీసుకుంటే 10 వరకు మిర్చి తీసుకుంటే కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని దాంట్లో పసుపు వేసి కదల్చకుండా లిడ్ పెట్టి 1 మినిట్ పాటు ఉడకనివ్వాలి. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి హాఫ్ వరకు వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, రిమైనింగ్ హాఫ్ అనేది ఇప్పుడు వేసుకొని మరొకసారి లిడ్ పెట్టి సొరకాయ ముక్కలు సగం వరకు మగ్గే వరకు కదపకుండా కుక్ చేసుకోవాలి. ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఎగ్జాక్ట్ 5 మినిట్స్కి ఇలా కుక్ అయిపోయాయి. గుర్తుంచుకోండి, మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ అవుతే ఫాస్ట్గానే కుక్ అవుతాయి. హరీగా హైలో పెట్టేసి కర్రీ మార్చుకొని టేస్ట్ అనేది డిఫరెంట్గా అవుతుంది. సో ఇక్కడ నీళ్ళంతా బయటికి వచ్చేసి హాఫ్ వరకు కుక్ అయిన సొరకాయ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, పావే అంటే 1/2 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. కారం అనేది తక్కువగా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే సొరకాయ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఉప్పు కారము వేసుకొని తిప్పుకుంటూ మధ్య మధ్యలో 10 to 12 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సొరకాయ కర్రీ అనేది హాట్ హాట్గా కర్రీ రెడీ అవుతుంది. అలా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక చిన్న టిప్ ఏంటంటే కాచుకొని మీగడ కట్టిన పాలని కూర అంతా కుక్ అయిన తర్వాత మనము పాలు పోసుకొని మంచిగా గుజ్జులాగా ఉడికించుకోవాలి. మరొక 2 నిమిషాలు లిడ్ పెట్టి 2 నిమిషాల తర్వాత గుజ్జులాగా ఉడికిపోతుంది, రెడీగా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడిగా అన్నంలో ఈ పాల సొరకాయ కర్రీ, అలానే కొంచెం వెన్నపూస వేసుకుని తింటే ఆహా టేస్ట్ చాలా బాగుంటుంది. బెస్ట్ రెసిపీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.